కరోనా కష్టకాలంలో కార్పొరేట్ ఆసుపత్రులు మందుల దళారులు కొత్త దందాకు తెరలేపాయి. అత్యవసర మందుల పేరిట సామాన్యుడి నుంచి అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. కొన్ని మందులు అందుబాటులో లేకుండా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ప్రస్తుతం మెడికల్ షాపుల్లో రెమిడెసివిర్, టోసిలిజుమాబ్ ఇంజెక్షన్లు అమ్మడం లేదు. ఎవరికైనా అవసరం ఉంటే ఆసుపత్రి వాళ్లే నేరుగా ఆ కంపెనీల నుంచి రప్పిస్తున్నారు. 5,000 రూపాయలకు అమ్మాల్సిన ఇంజెక్షన్లను 30,000 అమ్ముతున్నారు. ఇక కొన్ని ఇంజెక్షన్లకైతే ఏకంగా లక్షల్లో వసూలు చేస్తున్నారు. ప్రజల్లో కరోనా భయం ఇప్పుడు కార్పొరేట్ దందాకు వరంగా మారింది. అయితే కొన్ని ఫార్మా కంపెనీలు పరిమిత సంఖ్యలో మాత్రమే రెమిడెసివిర్ ఇంజెక్షన్ను ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో అవసరాలకు సరిపడా ఇంజెక్షన్లు అందుబాటులో లేవని కొందరంటున్నారు. దీనిపై మరింత సమాచారం హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. రోజుకు విజృంభిస్తుంది. మొత్తం కూడా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. అయితే సర్కార్ మాత్రం అలర్ట్ చేసినప్పుడు కూడా ప్రజల్లో అవగాహన లేదు. ఇక ప్రధానంగా కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ విషయానికి వస్తే ఈ కరోనా సినిమా చూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కరోనా పేరుతో దోపిడీకి తెరలైపారని చెప్పుకోవచ్చు. అడ్డగోలుగా బిల్లు వేస్తున్నారు. అంతేకాకుండా రోజుకు 8 లక్షలు, 9 లక్షలు, 10 లక్షలు ఉంటేనే అడ్మిట్ చేసుకుంటామని చెప్తున్న సిచ్యుయేషన్స్ మనకు ప్రధానంగా నెలకొన్నాయి. ఇక దీంతోపాటు కరోనాకు సంబంధించి వాడే ఇంజెక్షన్స్ దాదాపు ఏదైతే ఉన్నాయో రెమిడెసివిఆర్ 100 mg, అంతేకాకుండా తొసిలి జుమాబ్ 400 mg. ఈ ఇంజెక్షన్ సంబంధించి పెద్ద వ్యాపారమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇదే విషయం మనతో మాట్లాడడానికి మెడికల్ స్టాఫ్ అసోసియేషన్ నుంచి ప్రతినిధులు శ్రీధర్ ఉన్నారు. చెప్పండి. ప్రధానంగా ఈ రెమిడెసివిఆర్ కావచ్చు, అంతేకాకుండా ఈ మనకు తొసిమజుమాబ్ ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి? అంటే మీరు అందరూ కూడా నిజంగానే బ్లాక్ చేస్తున్నారా? బ్లాక్ చేసారా? వార్తలు వస్తున్నాయి కదా. ఈ బ్లాక్ నడుస్తున్న విషయం వాస్తవమే. కానీ ఈ టోసిలిజుమాబ్ అనే ఇంజెక్షన్ కానీ, రెమిడెసివిర్ అనే ఇంజెక్షన్ కానీ మెడికల్ షాప్లో అమ్మడానికి రైట్స్ లేవు. ఇది గవర్నమెంట్ ఏం చేసిందంటే వీటిని డైరెక్ట్ కంపెనీ టు హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్ సప్లైస్ అంటారు, హాస్పిటల్స్ వాళ్ళకి మాత్రం సప్లై చేస్తారు. ఈ హాస్పిటల్ సప్లై చేసేటప్పుడు మెడికల్ షాప్ల దగ్గర అమ్మే క్వశ్చనే లేదు. డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉంది. ఇది అదుగా చేసుకొని కొంతమంది బ్రోకర్స్ దీన్ని బ్లాక్ చేస్తున్నారు. ఎంత విచ్చలవిడిగా బ్లాక్ అవుతుందంటే, నాకు తెలిసిన మార్కెట్ న్యూస్ ప్రకారము 5,000 రూపాయలు ఉన్నటువంటి ఈ రెమిడెసివిర్ ఇంజెక్షన్ ఇప్పుడు వచ్చేసి ఇది 30,000, 35,000, 40,000, 50,000 వరకు పోతుంది. ఈ టోసిలిజుమాబ్ అనేది 40,500 ఉండే ఇంజెక్షన్ 100,000, 150,000 మధ్య నడుస్తుంది. నిజంగానే ఐసీఎంఆర్ రూల్ ప్రకారం అదే విధంగా అమ్మాలా? ఎట్లా ఉంటుంది ఇది? బ్లాక్ నడవడానికి అవకాశాలు రెండే రెండు. ఒకటి, కంపెనీ డిపో దగ్గరే మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. రెండు, హాస్పిటల్ సప్లై అయిన తర్వాత హాస్పిటల్ వాళ్ళు కన్జ్యూమర్ కావాల్సిన తీసుకొని కావాల్సింది ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్ తరలించే అవకాశం ఉంది. ఈ బ్రోకర్లకి ఎక్కడి నుంచి సప్లై అవుతుందనే గవర్నమెంట్ వాళ్ళు నిఘాలు తేలవలసిన విషయం. బ్లాక్ ఇచ్చే వాళ్ళ నంబర్ పేషెంట్కి ఎలా వస్తుంది? అయితే మెడికల్ షాప్ రావాలి, లేకపోతే హాస్పిటల్ నుంచి ఇవ్వాలి. మెడికల్ షాప్కి ఇచ్చే లైసెన్స్ అథారిటీ లేనప్పుడు ఇది ఖచ్చితంగా హాస్పిటల్ లెవెల్ బ్లాక్ నడుస్తుందని నా అనుమానం. మీరు అన్నట్టుగా బ్లాక్ లో అమ్మితే కనుక 1,500, 2,000, 3,000 ఇంజెక్షన్ 30,000, 40,000 నుంచి, అంటే వాళ్ళు ఇచ్చే డోసెస్ బట్టి 4,000,000 కూడా బిల్ అయ్యే అవకాశం ఉంది కదా. దీని ప్రిస్క్రిప్షన్ బయటకు రాసి వాళ్ళన్ని మెడికల్ తిరిగి వాళ్ళు ప్యానిక్ అయిన తర్వాత అప్పుడు ఈ డాక్టర్ ఈ బ్రోకర్ నంబర్ ఇస్తారు. ఆ బ్రోకర్ 100,000 రూపాయలు చెప్తాడు. ఆల్రెడీ మార్కెట్ అంతా తిరిగి ఉంటాడు కదా, ఆ పేషెంట్ ప్రాణ బతుకుల్లో ఉంటాడు. అప్పుడు ఎంత రేట్ అయి పెట్టిస్తారు? ప్యానిక్ క్రియేట్ చేసి పేషెంట్ చేత ఎక్కువ డబ్బులు పెట్టిస్తున్నారని మా అనుమానం. ఇదంతా బ్లాక్ మార్కెట్ చేసే కేటుగోల హస్తం ఉంటుంది, మెడికల్ షాప్ లో హస్తం లేదంటారు. ఈ ఇంజెక్షన్ మెడికల్ షాప్ వాళ్ళు అమ్మితే క్రైమ్, డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు బుక్ చేస్తారు. ఇది మెడికల్ షాప్లు అమ్మడానికి లేదు. ఇది అదుగా చేసుకొని డిమాండ్ అండ్ సప్లై బేస్లో కంపెనీ వాళ్లకు ఏదైతే పేషెంట్ రిక్వైర్మెంట్ ఉందో అంత మెడిసిన్ ప్రొక్యూర్ చేయలేకుండా బ్లాక్ అవుతుంది. ఇది ఇప్పటి వరకు ఓన్లీ హెట్రో కంపెనీకే ఉండేది. లైసెన్స్ సిప్లా అండ్ మైలాన్ కంపెనీ కూడా వచ్చింది, కానీ ఇంకా ప్రొడక్షన్ రాలేదు. అది ప్రొడక్షన్ వాళ్ళది కూడా వచ్చినట్లయితే ఈ బ్లాక్ అని తగ్గిపోయే అవకాశం ఉంటుంది. టోసిలిజుమాబ్ వచ్చేసి టోసిలిజుమాబ్ 400 mg ఇంజెక్షన్ వచ్చేసి మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. అది వచ్చేసి US లో కానీ జర్మన్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అక్కడ నుంచి రావాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి, అక్కడ నుంచి తర్వాత సప్లై చేయాలి. కానీ మీన్ వైల్ మనం రెమిడెసివిర్ అనేది 3 కంపెనీలకు వచ్చింది కాబట్టి ప్రొడక్షన్ పెంచుకుంటే బ్లాక్ అనేది తగ్గిపోతుంది. పేషెంట్ బంధువులు అటెండెంట్లను ప్యానిక్ చేసేసుకొచ్చి దీన్ని బ్లాక్ మార్కెట్ ఎంకరేజ్ చేయకండి. హాస్పిటల్ వర్గాలను, మా మెడికల్ వర్గాల నుంచి మేము విన్నవించుకునేది, హెచ్చరించేది, ప్రిస్క్రిప్షన్ బయట పంపకండి. సో మధ్యలో అయితే బ్లాక్ మార్కెట్ గాలు ప్లస్ కార్పొరేట్ హాస్పిటల్ హస్తం, ఇద్దరి హస్తంతోనే ఇది ఈ విధంగా జరుగుతుంది. సో నిజంగానే అవసరం ఉన్న వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు చేసినా కూడా కొనుగోలు చేసే సిచ్యువేషన్స్ మనకు ప్రధానంగా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ కరోనా
దోపిడీని ఆపాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. డ్రగ్ కంట్రోల్ వాళ్ళు ఈ విధంగా రైడ్స్ చేయాలి. ప్రధానంగా కార్పొరేట్ ప్రైవేట్ హాస్టల్పై రైడ్స్ చేసి ఇలాంటి కేటుగాలు ఆట కట్టించాల్సిన అవసరం ఎంత ఉంది. కనిపిస్తున్న నవీన్తో కలిసి నరేందర్, టీవీ 5 హైదరాబాద్.